అవామ్ న్యూస్ కి స్వాగతం. బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో మరోపక్క రాష్ట ప్రభుత్వం భక్తుల రద్దీకి దృష్టిలో పెట్టుకుని కరోనా హెచ్చరికలతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అర్జిత సేవలను రద్దు చేసిన ఆలయ అధికారులు కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు భక్తులను ఆలయం లోపలికి వెళ్లకుండా ఆలయ సిబ్బంది అనుమతిని నిరాకరించడంతో భక్తులు ఆలయ ఆవరణలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. బైంస పట్టణంలోని వివేకానంద హై స్కూల్ యజమాన్యం తప్పిదంతో 10వ తరగతి విద్యార్థులకు శాపంగా మారింది. 10వ తరగతి పరీక్షల్లో ఈ రోజు తెలుగు పేపర్ కు బదులు సంస్కృతం సబ్జెక్ట్ రావడంతో కంగు తిన్న విద్యార్థులు. అక్కడి ఇన్విజిలేటర్ ను అడిగిన ఇది మీ స్కూల్ యజమాన్యం ఆన్లైన్ లో సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్ అని తెలపడంతో విద్యార్థులు తికమకకు గురయ్యారు. దీంతో తెలియని సబ్జెక్ట్ రావడంతో ఏం రాయాలో తెలియక విద్యార్థులు ఆవేదన చెందారు. దీంతో ఏబీపీ కార్యకర్తలు విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. వాళ్ళు సెలెక్ట్ ఈ స్కూల్ యాజమాన్యం తప్పుతో తమ్ముడు తమ్ముడు ఏడుచుకుంటారా సార్? అయిపోయి ఏమున్నాయి విన్నామా గుర్తించు రింపేటప్పుడే రాంగ్ రింపే సార్ అవునా 2020 మార్క్స్ వస్తాయి చెప్పకుండా మీకు 20 ఆల్రెడీ మాట్లాడేసి బస్ అప్పుడు అంకర్ అయిందా 35 వేలు కానీ మిస్ అప్పుడు
మీరు అది ఎట్లా మాట్లాడతారు మీరు రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాసర శ్రీ జ్ఞానస్వరూపి అమ్మవారి సన్నిధిలో దేశం రాష్ట్రం గ్రామంలో నివసించే సకల జనులను కరోనా అనబడే విష జ్వరం వ్యాధి దరిచేరకుండా దానితో బాధపడుతున్న వారికి నివృత్తి జరిగి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలనే ఆకాంక్షతో ఆలయ స్థానాచార్యులు, ప్రధానాచార్యులు, ఆలయ పూజారులు, వేద పండితులతో ధన్యాంతరి మృత్యుంజయ మంత్రోత్సాహాలతో పూజలు నిర్వహించారు. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమః ప్రణాయకం దేత్రేణి చత్వారి
నన్ను త్రికోణమారభ్య ఈశాన కోట పర్యంతం పునాయకం త్రిత్రీణి చత్వారి అగ్నయే స్వాహితు ఉత్తర పూర్వ దేశే అగ్నయే స్వాహ. అవా న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.